సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టపాసులు కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. నేషనల్ హెరాల్డ్ అనేటువంటి ఒక పత్రిక 1937లో పెట్టారు. ఇదంటే 85 సంవత్సరాలు అవుతుంది. ఆ పత్రిక పెట్టినప్పుడు ఇందిరాగాంధీ వయసు 20 సంవత్సరాలు. ఆ పత్రిక పెట్టినాక 13 ఏళ్లకు మోడీ పుట్టిండు. ఆ పత్రిక పెట్టినాక 33 ఏళ్లకు రాహుల్ గాంధీ పుట్టిండు. 85 సంవత్సరాల క్రితం పెట్టినటువంటి పత్రికల అది ఒక సొసైటీ. ఆనాడు కాంగ్రెస్ స్వతంత్ర ఉద్యమం నడుస్తుంది నెహ్రూ నాయకత్వంలో పెట్టింది. దాని గురించి కేంద్ర ప్రభుత్వం ఈడీని పంపి రాహుల్ గాంధీని సోనియా గాంధీ ఆరోగ్యం బాగాలేకుండా నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి ఈ విషయాలన్నీ మరి ప్రజానికి ఆలోచించాల్సినటువంటి అవసరం. దేశం సర్వనాశనం అయ్యేటువంటి కార్యక్రమం బీజేపీ హయాంలో నడుస్తూ ఉన్నాయి. రాష్ట్రం పూర్తి సత్యనాశనం చేసేటువంటి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నడుస్తున్నాయి. మామూలు 98% పనులు అయినాక 1% 1.5% పనులు కావాలి. గౌరవీ ప్రాజెక్ట్ 2-3 రోజుల నుంచి మందులు వాటి ఛార్జీలు ఇవన్నీ చేసినా కేవలం 84 కోట్ల రూపాయల పనులు చేయక నిన్న కూడా ఒక రాజువారే ఇంతవాడు ఆత్మహత్య ట్రై చేశాడు. మరి అధికారికంగా నిన్న రాకేష్ అంత్యయాత్రలో పాల్గొని 25 లక్షలు ప్రకటించారు. మరి ఇక్కడ 84 లక్షలు పెట్టి ఈ ప్రాజెక్టు పనులు చేసేది కౌంటర్గా 7 మండలాల వెంటనే నీళ్లు రావాలని ధర్నాలు చేస్తా ఉన్నారు. ఈ చేతులే ప్రభుత్వం పెట్టుకొని మీరే ధర్నాలు చేస్తారు ఎంతవరకు కరెక్ట్? ఇవన్నీ జనం ఆలోచించాలి. మరి రాహుల్ గాంధీ గారు 52 సంవత్సరాలు అవుతా ఉన్నది. ఆయన ఒక పెద్ద రాజకీయ చరిత్రగా నా కుటుంబంలో పుట్టిండు. మరి ఆయన భావి భారత ప్రధానిగా చేసుకుంటే తప్ప ఈ దేశం మరి ముందు పోయేటువంటి పరిస్థితి లేదు. ప్రత్యేకంగా ఆయన పుట్టినది ఆయన ఒక పెద్ద రాజకీయ చరిత్రగా నా కుటుంబంలో పుట్టిండు. మరి ఆయన భావి భారత ప్రధానిగా చేసుకుంటే తప్ప ఈ దేశం మరి ముందు పోయేటువంటి పరిస్థితి లేదు. ప్రత్యేకంగా ఆయన పుట్టినరోజు నాడు ఇలా కలిసి దేశం గురించి రాష్ట్రం గురించి వారి కుటుంబం గురించి కొంత ఆలోచించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి కన్న కాంగ్రెస్ సోదరులందరికీ రేపు ఈ వీడియో చూస్తున్నటువంటి మీరందరూ ఆలోచించాలని కోరుతూ తెలుసుకుంటున్నాను.